అందరికీ నమస్కారం. అంటే మేము పలమనేర్ దగ్గరలో ఉంటాము, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాము. మేము ప్రతి శనివారం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఈరోజు కూడా అలాగే వచ్చాము, కానీ క్లోజ్ చేశారు దేవాలయము. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళకంతా కూడాను కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చాము, మనము దర్శించలేకపోతున్నామని బాధాకరంగా ఉంటుంది. కాబట్టి శనివారము ఏ రోజు లేకపోయినా, శనివారం అయినా 5 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఇవ్వాలని నా మనవి. తప్పనిసరిగా ఇది మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. నేను ఈ ఊరు స్కూల్లో చదువుకున్నాను 8, 9, 10 వరకు. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం కంటే ప్రత్యేకంగా రావడం, దేవుని దర్శించుకొని ఆశీర్వాదం పొందడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా రెగ్యులర్గా ప్రతి శనివారము వచ్చిపోతున్నాం, వీలున్నప్పుడంతా వచ్చిపోతూ ఉంటాము. ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే దేవాలయం క్లోజ్ చేసుకున్నారు, చాలా బాధాకరంగా ఉంది. నేను ఒక్కడే కాదు, మన చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వస్తూ ఉంటారు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఈ విధంగా అర్ధాంతరంగా గుడి మూసేసి టైమింగ్ ఫాలో కావాలని చెప్పడం కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తుల కోరికను, భక్తుల మనోభావాలకు దెబ్బతీయకుండా కనీసం శనివారం నాడన్నా 6 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శన వేళ కల్పించి భక్తులకి సహకరించవలసిందిగా టీడీడీ యాజమాన్యాన్ని మీ ముఖంగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా వెనుకబడి ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వాధీనం చేసుకుని కీలపట్ట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పోనీటరాయస్వామి దేవాలయం తీసుకోవడం సంతోషపడింది. ఇక్కడికి ఈ ప్రాంతంలో తిరుమలకు వెళ్ళి అక్కడ దర్శనాలు చేసుకునే వీలు కాకుండా పల్లెల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఏమైందంటే, దేవస్థానం అధికారులకు ఒక విజ్ఞప్తి ఏమంటే, ప్రతిరోజు కాకుండా శనివారం రోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు గతంలో ఉండింది. అదే దీంతో సీనియర్ పెన్షనర్గా ఉండేవాళ్ళు మేము కూడా ఏం చేసామంటే శనివారం రోజు ఇక్కడ రావడం జరిగింది. 12 గంటలకు వచ్చే లోపల ఏమైందంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ ఆలయం మూసివేసినారు. 4 గంటల పైన మాత్రమే దర్శనం ఇవ్వడానికి వీలుంటుంది అని అధికారులు తెలియజేశారన్నారు. కాబట్టి దేవస్థానం అధికారులకు మేము తెలియజేసామంటే, ముఖ్యంగా వెనుకబడి ప్రాంతాలు ఇక్కడ రవాణా సౌకర్యం కూడా ఉదయం నుంచి సాయంకాలం పూట అయిన తర్వాత రవాణా సౌకర్యాలు లేవు. మీరు సాయంకాలం 4 గంటలకు ఇస్తే ఇక్కడి నుంచి పలమనేరు ఇతర ప్రాంతాలకు పోవాలంటే కనీసం ఒక భక్తుడు ఆటోలకు 300 రూపాయలు తక్కువ లేకుండా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేవస్థానం అధికారుల్ని ముఖ్యంగా ప్రార్థించేది ఏమంటే, మీరు యథావిధిగా కనీసం శనివారం రోజైనా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పెట్టినట్లయితే మధ్యాహ్న వేళల్లో భక్తులు వస్తారు, వారు ఆ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి బాగుంటుంది. కాబట్టి ఇది సీనియర్ పెన్షనర్లుగా, పరిరక్షణ సమితి, రెండోది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావంతులుగా ఉన్నటువంటి మా అందరి కోరిక మేరకు ఖచ్చితంగా దేవస్థానం వారు దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే శనివారం రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవస్థానాన్ని మీరు తెరిచి భక్తులకు ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తారని చెప్పి ప్రత్యేకంగా మేము చేతులెత్తి జోడించి మేము వేడుకుంటున్నాం. అన్ని రోజులు ఏ విధంగా ఉన్నా శనివారం రోజు మాత్రము ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా దర్శన వేళలు ఉండాలా. మనకు బయట నుంచి చాలామంది భక్తులు ఇక్కడ శనివారం పూర్తిగా ఉంటుందనేసి ఎక్కడి నుంచినో వచ్చి ఖాళీగా తిరుక్కుని వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చి 4 గంటల వరకు వెయిట్ చేసే టైం వాళ్ళకి లేకుండా ఇక్కడ వచ్చి గుడి ముందర కూర్చొని వెళ్ళిపోతున్నారు. దయచేసి శనివారం ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా మళ్ళీ దర్శన వేళలు ఉండాలని కోరుకుంటున్నాం సార్. నుంచి వస్తున్నాము. ఇక్కడ ప్రతి శనివారము దర్శనం ఉంటుందనేసి మేము ప్రతి శనివారం వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్తుంటాము. కానీ ఇప్పుడు మాత్రం 12 గంటలకు క్లోజ్ చేసి 4 గంటలకు అంటున్నారు. మేమే కాదు, బయట నుంచి వచ్చి చాలా భక్తులు కూడా చాలా ఇబ్బంది పడేసి రిటర్న్ వెళ్తున్నారు. వాళ్ళందరి కోసము శనివారం అనేది దర్శనము
24 hours ఉండే విధంగా ఆలయ కమిటీ వాళ్ళు చర్యలు తీసుకుని ఊరి శనివారం కంటిన్యూగా ఉండాలనేసి ప్రార్థిస్తున్నాం సార్.